सो हेलो गाइस ना पेरे विवेक एंड वेलकम बैक टू माय चैनल। सो गाइस ई वीडियोलो इलांटी वीडियो एडिटिंग अनेदी नेनु इप्पुडु नेर्पिंचबोतुन्नानु। सो वीडियो नैते इक्कड स्किप चेयकंडि वीडियो नस्ते लाइक चेयंडि एंड सब्सक्राइब चेयंडि। सो गाइस इलांटी टेंप्लेट नैते मीरु डाउनलोड चेसुकोवालनुकुंटे किंद डिस्क्रिप्शन लो ना टेलीग्राम चैनल लिंक अयिते प्रोवाइड चेसानु अंदुलो अयिते अप्लोड चेयडम जरिगिंदि टेंप्लेट्स नैते। सो अंदुलोकि वेल्लि टेंप्लेट नैते डाउनलोड चेसुकोंडि अंड मीरु नन्नु इंतवरकु इंस्टाग्राम लो फालो चेयकपोते फालो चेयंडि ना इंस्टाग्राम ऐडी vivek.273 किंद डिस्क्रिप्शन लो लिंक अयिते प्रोवाइड चेस्तानु। सो लेट्स स्टार्ट द गेम। कैन मास्टर ओपन చేసి 9:16 రేషియోని చూస్ చేసుకోండి। నేను ఇందులో ఒక వీడియోని యాడ్ చేస్తాను చూడండి। సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి। రెక్కలో చిన్నట్టు ఉంది కాళ్ళకి కే నిన్ను పొందినందుకే నువ్వు చేతి కంది। ఇక్కడ ఈ వీడియోలో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి। సో వీడియో మీద అయితే ట్యాప్ చేయాలి। ట్యాప్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద అడ్జస్ట్మెంట్ చేయాలి। బ్రైట్నెస్ అనేది ఫుల్గా అంటే 75-26 ఏమో గీయాలి అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఫుల్గా పెంచాలి। సో ఇక్కడ ఫుల్గా పెంచాను చూడండి। సో ఇక్కడ లైటింగ్ అయితే ఓకే అయింది। సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే బాగానే అయింది। కొంచెం సాచురేషన్ అయితే నేను ఇక్కడ తగ్గిస్తాను చూడండి। సేమ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను। ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది। ఇక్కడ నేను ఒక టెంప్లేట్ని యాడ్ చేస్తాను చూడండి। దాని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక టెంప్లేట్ని తీసుకుంటాను ఫ్లయింగ్కి సంబంధించింది। సో దీన్ని అయితే చూస్ చేసుకున్నాను। దీని మీద ట్యాప్ చేసి సరే కిందికి స్క్రోల్ చేస్తే బ్లైండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది। సో దాని మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి। అలా స్క్రీన్ మీద అయితే సెలెక్ట్ అయిపోయింది। కొంచెం దీన్ని జూమ్ ఇన్ చేస్తాను, అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి దీన్ని కూడా కొంచెం। సో ఇక్కడ వింగ్స్ అయితే సెట్ అయిపోయినాయి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి। రెక్కలో చిన్నట్టు రైట్ సైడ్ లో వింగ్స్ లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి సీజర్ ఆప్షన్ తోనే రైట్ సైడ్ ని ట్రిమ్ చేస్తాను చూడండి। ఇప్పుడు నేను ఇంకో టెంప్లేట్ అయితే తీసుకుంటాను చూడండి। సో ఇది నాకు డబుల్ కావాలి కాబట్టి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది। సో ఇట్లా డూప్లికేట్ ని ఒక దాన్ని అయితే నేను సైడ్కి పెడతాను చూడండి। ఈ టెంప్లేట్ మీద కూడా ట్యాప్ చేసి బ్లైండింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి స్క్రీన్ మీద ట్యాప్ చేయాలి। ట్యాప్ చేసిన తర్వాత మనం కొంచెం అడ్జస్ట్ చేయాలి దీన్ని చూడండి। సో ఇక్కడ ఈ టెంప్లేట్ అయితే నేను రొటేట్ చేస్తాను చూడండి। రొటేట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నా ఫింగర్ కిందకి వెళ్ళి యానిమేషన్ అనేది వెళ్ళాలి। సో ఇక్కడ నేను కొంచెం జూమ్ ఇన్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కీ మార్క్ ఉందిగా, కీ మార్క్ మీద ట్యాప్ చేస్తాను। కొంచెం లైట్గా వీడియోని అయితే మూవ్ చేస్తాను। మూవ్ చేసే కొద్ది ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందిగా, ప్లస్ మీద ట్యాప్ చేస్తే మన యానిమేషన్ అనేది ఎలా వెళ్ళాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను సెట్ చేస్తాను చూడండి అలానే। సో లెఫ్ట్ సైడ్లో టెంప్లేట్ యానిమేషన్ అయితే అయిపోయింది। ఇప్పుడు రైట్ సైడ్లో కూడా సేమ్ అలానే చేయాలి। కొంచెం వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తాను చూడండి। సో ఇప్పుడు ఇక్కడ రెండింటి అడ్జస్ట్మెంట్స్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి। ఇక్కడ రిప్పల్ అయినా అని ఒక మ్యూజిక్ ఉంది, అక్కడ నేను ఇంకో టెంప్లేట్ని యాడ్ చేస్తాను చూడండి। సేమ్ అలానే మీడియాలోకి వెళ్ళాలి, అన్నిటినీ అలానే తీసుకోవాలి। ఈ టెంప్లేట్ వచ్చేసి ఐకి సంబంధించింది। సో ఈ టెంప్లేట్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి। లెఫ్ట్ సైడ్లో ఉన్న కీ మార్క్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే లైట్గా మూవ్ చేయండి। మూవ్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ పొజిషన్ అనేది మిస్ అవుతుంది, మిస్ కాకుండా దీన్ని సెట్ చేసుకోవాలి। ఇక్కడ లైట్గా మూవ్ చేసుకుంటా కరెక్ట్ పొజిషన్లో, ఐ పొజిషన్లో దీన్ని సెట్ చేసుకోవాలి। సో కొంచెం అయితే నేను వీడియోను ఫాస్ట్గా మూవ్ చేస్తాను చూడండి। ఈ టెంప్లేట్ అయితే అడ్జస్ట్మెంట్ చేశాను, ఒకసారి చూడండి ఇక్కడ కరెక్ట్ పొజిషన్ అయితే సెట్ అయిపోయింది। సో ఇక్కడ ఎందుకే అన్న కూడా నేనైతే ఒక టెంప్లేట్ని తీసుకుంటాను, క్వశ్చన్ మార్క్ సంబంధించింది క్వశ్చన్ మార్క్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఎందుకే అని టెంప్లేట్ని। సో ఇది నాకు ఇంకోటి కావాలి కాబట్టి డూప్లికేట్ అయితే నేను దీన్ని చేసుకున్నాను। సో ఒక దాన్ని పక్కకు పెడతాను చూడండి। ఈ టెంప్లేట్ని బ్లైండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్।
స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పొజిషన్ లో సెట్ చేసుకోవాలి. అంటే ఎందుకే అని కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తుంది కాబట్టి కరెక్ట్ టైమింగ్ లో దీన్ని సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పైన మూవ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు అసలు ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ టెంప్లెట్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తాను. ఇక్కడ అడ్జస్ట్ అయితే చేశాను, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో టెంప్లెట్స్ అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇలానే యాడ్ చేయాలి. సో ఒకసారి అయితే నేను అన్ని టెంప్లెట్స్ అయితే యాడ్ చేసి కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తాను చూడండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఈ వీడియో చేయాలంటే కొంత టైం అయితే పడుతుంది. సో నేను అందుకనే ఈ వీడియోస్ అన్నింటినీ ఫాస్ట్ చేస్తున్నాను. సో మినిమం ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి 18 మినిట్స్ 16 మినిట్స్ పడుతుంది. సో అందుకనే వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను వీడియోని అయితే ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఫైనల్గా వీడియో అయితే ఎడిట్ అయిపోయింది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నువ్వు చేతికి అందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే నా శ్వాసలోన నువ్వు చేరినందుకు.